హాయ్ హలో అండి, వెల్కమ్ టు నవీనా స్టడీ హబ్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఓకే, ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే చూడండి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు చూడండి గ్రూప్ డిస్కషన్ అనేది ఎంత అవసరం అనేది చూస్తామండి. అంటే ఇది ఓన్లీ పోటీ పరీక్షలకు, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది ఇది. ఓకేనండి, మరి చూస్తాము ఎలా మీరు చదువుతున్నారనే విషయం ఒక్కసారి మీరే అనుకోండి మైండ్లో. ఓకేనా, ఎలా ఉంటుందంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఒక్కొక్కరు మెంటాలిటీ ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. అందరి మెంటాలిటీ ఒకేలాగా ఉండదు కదండి, ఆ విషయం అందరికీ తెలుసనమాట. అంటే మీకుండే మైండ్ వేరే వాళ్ళకు ఉండదు, వేరే వాళ్ళకు ఉండే మైండ్ మీకుండదు కదా. మరి అలాంటప్పుడు ఒక్కరే చదవడము చాలా కష్టమా అంటే కష్టం అనేది చెప్పుకోవాలి కదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒంటరిగా చదివే వాళ్ళ గురించి, గ్రూప్ డిస్కషన్ చేసే చదివే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటి, ఎగ్జామ్స్ మనకు తొందరలో ఉన్నాయి, పడుతున్నాయి అని చెప్పినప్పుడు మనకు నోటిఫికేషన్ వచ్చేసింది చదువుదామని చెప్పేసి ఒక విద్యార్థి ఉన్నాడనుకోండి, అతను ఇంక ఎవరితో మాట్లాడకూడదు, నేను మాట్లాడితే నన్ను నేను డిస్టర్బ్ అయిపోతాను, అస్సలకి నేను ఒంటరిగా చదువుకోవాలి, ఇంకెవరితో మాట్లాడకూడదు అని చెప్పేసి రూమ్లో సైలెంట్ కూర్చొని చదువుతూ ఉంటాడనమాట. అవును కదా, ఇంకెవరితో మాట్లాడు, ఎవరు వచ్చినా చిదరించుకోవడము, గట్టిగా అరచడం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు కదా. ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అంటే ఆ మెంటాలిటీ కూడా ఎలా ఉంటుందంటే చాలా గంభీరంగా ఉంటుందన్నమాట. ఇలాంటి వాళ్ళు తెలుసండి, జాబ్ తెచ్చుకోవడమో లేదనేది పక్కన పెట్టేస్తే వీళ్ళకి ఖచ్చితంగా మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఒంటరిగా ఉండేప్పుడు ఏమవుతుందంటే ఎంత చదివినా మనకి సరిగ్గా గుర్తుండదు అనమాట. ఆ ఎగ్జామ్లో కూడా మనం సరిగ్గా అటెంప్ట్ అయితే చేయలేమన్నమాట. అది గుర్తు చేసుకోండి మీరు. ఎంత మనము ఇది ఇంకా ఓవర్ యాక్షన్ ఉన్నట్టుంటుంది కదండి, ఎంత ఓవర్ యాక్షన్ మనం చేసినప్పటికీ, అంటే నిజమండి, మనం చదువుతున్నామంటే 10 మందికి తెలియని అవసరంలా, జస్ట్ అంటే ఇప్పుడు మనం ఇన్ని ఎగ్జామ్స్ రాసినామని వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట. అందుకే మనం చదువుతున్నామా లేదని పక్కలకు తెలియకూడదు అనమాట. అలా చదవాలి చదివితే, ఒకవేళ ఒంటరిగా చదివితే. అంతేగాని ఇంకా మరి ఇంకా డోర్లు వేసేసుకొని ఇంకా రూమ్లో కూర్చొని ఎవరితో మాట్లాడకుండా నువ్వు పో అని చెప్పేసి మరీ తరిమేసి అంత ఓవర్ యాక్షన్ చేస్తే ఏమవుతుందంటే నాకు తెలిసి ఇలాంటి వాళ్ళకు కొంచెం కష్టమవుతుందండి జాబ్ తెచ్చుకోవడం. అందుకే నలుగురితో మాట్లాడాలన్నమాట. నలుగురితో మాట్లాడితే మనకు అరే వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాస్ అనేది మనకు తెలుస్తాయి, నిజమా కాదా అంటే నిజమనే చెప్పుకోవచ్చు. ఇలా ఒక్కరికే చదివితే ఏమవుతుందంటే మనం అన్ని చదివేసినామని ఫీల్ అయిపోతుంటారనమాట. అరే అన్ని చదివేసినాం, నాకు అన్ని వస్తాయి, మొత్తం అయిపించేసినాను, చాప్టర్స్ అన్నీ మొత్తం అయిపోయినాయి, అన్ని సబ్జెక్టులు అయితే కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పేసి అనుకుని నవ్వుకుంటూ ఉంటారనమాట. కానీ మనకు తీరా ఆ ఎగ్జామ్ సెంటర్లో కూర్చున్న తర్వాత ఏమీ గుర్తుకు రాదనమాట. నిజం అండి, కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. నిజం అంటే ఇటువంటిది మనకు అన్నీ జరుగుతున్నటువంటి విషయాలే కదా. సో ఇవి మీరు ఇలా పాటించద్దండి. అది ఇక్కడ గ్రూప్ డిస్కషన్ అయిందనుకోండి, ఒక ఇద్దరు ముగ్గురు అంతకంటే ఎక్కువ అవసరం లేదండి. 10 మంది కూర్చోడానికి ఇదేమన్నా ఇది మనకేం పెళ్ళి అట్లా కాదు కదా, 10 మంది కూర్చొని ఒక బంతిలాగా కాదు కదా. సో ఎక్కువ మంది అవసరం లేదనమాట. ఎక్కువ మంది ఉంటే ఏమవుతుందంటే ఎక్కువ మాటలు ఎక్కువ వస్తాయన్నమాట. సో అటువంటిది మనకు అవసరం లేదు. జస్ట్ ఇద్దరు లేదా ముగ్గురు ఫ్రెండ్స్ని అయితే చేసేసుకొని, అంటే మీకు మెంటాలకి తగ్గట్టుగానే ఫ్రెండ్స్ అనేది అయి ఉంటారు కదా. అంటే మీ మెంటాలిటీకి అంటే మీకు తగినట్టుగానే మీ ఫ్రెండ్స్ అయితే అయి ఉంటారు కదండి. అంటే అంతే కదా, వాళ్ళకి అప్పుడే అర్థమవుతుందండి ఆ ఫ్రెండ్షిప్ కూడా అలానే మనకు ఎదురవుతారనమాట. అంటే మీ మెంటాలిటీ ఎలా ఉంటుందో ఆ ఫ్రెండ్షిప్ కూడా అలానే మీకు ఎదురవుతారు కదండి. అలాంటి వాళ్ళతోనే మీరు క్లోజ్ అవుతారనమాట. అంటే పక్క ఎక్కువ వాళ్ళతో మాట్లాడిపోతారు కదా. సో అలాంటి వాళ్ళు అంటే మంచి వాళ్ళు అనేది మీకు తెలుస్తుంటుంది కదా. సో అలాంటి వాళ్ళని బాగా గ్యాదర్ చేసుకొని, అరే మనకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మనము గ్రూప్లాగా చేసుకొని చదువుకొని కొంచెం బాగుపడిపోదామని చెప్పేసి మీరు అనేసుకోవాలన్నమాట. మీకు మీరే అంతే కదా, ఎవరు వచ్చి చెప్పరు కదండి. అంటే ఎవరు వరే వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడా అని ఒక్కొక్కరు అనుకుంటా ఉంటారనమాట. అదే మీరంతా కలిసి అరే మనం ఇలా చదువుదాము, ఇలా ప్రతిదీ మనం చదువుకొని తర్వాత ఏమి చదివినాము ఏమి చదవలేదు అని చెప్పేసి ఒకసారి మళ్ళీ మనము ఒక్కొక్కరు అడుగుదాము అని చెప్పేస్తే మీకు ఏమవుతుందంటే ఇలా ఒకటే చాప్టర్ తీసుకోండి. ఒక చాప్టర్ తీసుకొని మీరు ఒకరు అందరు చదవండి, అదే చాప్టర్ అందరు చదవండి. అదే ఒకరు చదివి ఒకరు చదవకపోతే బాగోదు కదా. ముగ్గురు చదవండి, చదివిన తర్వాత ఎవరో ఒకరు మీలల్లో ఎవరో ఒక్కరు మాత్రమే ఆ సబ్జెక్టుకు సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని అడగడం మొదలు పెట్టండి. అప్పుడు ఆన్సర్స్ అనేది చేస్తున్నారా లేదా అనేది మీకు తెలుస్తుందన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే అరే మనం ఇంతవరకు ఏం చదివినామరా, అసలు చదవలేదా, చదివినామా అనేది మీకు గుర్తుకు వస్తుందన్నమాట. అంతే, ఇక్కడ మీరంతా ఎలా ఉండాలంటే అప్పుడు మీకు ఏమవుతుందంటే అరే మనం సరిగ్గా చదవలేదు, మనం చదువులో ఏదో లోపం ఉందని చెప్పేసి ఇంకొంచెం ఎక్కువగా చదవడానికి మీరైతే పోటీ పడతారనమాట. అంతే కదండి, అంటే మనం ఇలా చదవకూడదు, మనకి ఎక్కువ మాటలకైతే మనం ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు. నిజం వీళ్ళలో ఎవరో ఎవరన్నా ఎక్కువ మాటలు మాట్లాడారనుకోండి, అదర్ మనకు చదువు కాకుండా వేరే విషయాలు మాట్లాడారనుకోండి,
వాళ్ళని పక్కకు పడేసేయండి. ఓకేనా? ఓన్లీ మనకు అంతా మనకు మైండ్లో ఏముండాలంటే జాబ్ తెచ్చుకోవాలి. ఆ జాబ్ తెచ్చుకునే మెంటాలిటీ ఎవరికి ఉంది, ఆ వాళ్ళు మాత్రం మనకు ఉపయోగపడాలని చెప్పేసి వాళ్ళతోనే మనం ఎక్కువ అంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళతో కూడా అనవసరం కదండి. మనకు అదర్ మ్యాటర్స్ ఎందుకు, వేరే వేరే మాటలు మనకు అనవసరం కదా. ఆ సినిమాలో ఏం జరిగింది, ఈ సీరియల్లో ఏం జరిగింది, అయినా మనకు అవసరం లేదు కదండి. సో మనకు కావాల్సింది ఏంది, మనకు జాబ్కి కావాల్సింది ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎలా చదివితే మనం పాస్ అవుతాం అనేది మీరైతే డిస్కషన్ చేసుకొని అలా ఒకరినొకరు అలా చదువుకోవాలన్నమాట. ఇలా గ్రూప్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీనికి ఉన్నటువంటి అంటే మైండ్ ఏమవుతుంది, మనకి ఒక్కొక్కసారి కోడింగ్స్ ఇవన్నీ తెలిసి ఉండొచ్చు అనమాట. ఇంకొకరికి ఇంకొక పద తెలిసి ఉండొచ్చు అనమాట. ఇలా మీకు అందరికీ ఏమవుతుందంటే ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరికి మీకు ఆ విషయాలను తెలియడం వల్ల ఓహో మనం ఇలా గుర్తుపెట్టుకోవాలా, ఇలా గుర్తుకుంటుందా అని చెప్పేసి ఆ మైండ్ అనేది మీకు మారిపోయి ఇంకా మీరు మర్చిపోకుండా ఉంటారు తెలుసా. మీకు అట్ ది సేమ్ టైం ఇంకా ఇలా చదువుకునేటప్పుడు ఒకరినొకరు మీరు ఏం చేస్తారంటే మీకు కుళ్ళు ఇవన్నీ లేకుండా ఏం చేయాలంటే ఆ క్వశ్చన్కి తప్పు మాత్రం ఆన్సర్ చెప్పకండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ఫ్రెండ్ కరెక్ట్ చెప్తున్నాడని చెప్పేసి అదే మైండ్లో పెట్టుకుంటాడు. ఒకవేళ తప్పు అయినప్పటికీ అతను అదే మైండ్లో పెట్టుకుని రేపు ఎగ్జామ్లు అది వచ్చింది అనుకోని అదే ఆన్సర్ చేసేసి వస్తాడు కదా. సో అటువంటి పనులు అయితే చేయకండి. తెలిస్తేనే ఆన్సర్ చెప్పండి, తెలియకపోతే తెలియదురా అని చెప్పండి అంతే. ఓకేనా? అలా చేయండి అంతేగాని అనవసరంగా తప్పు అయితే చెప్పకండి. ఎందుకంటే మనము బాగుపడకపోయినా పర్వాలేదు కానీ పక్కనోడిని మాత్రము అట్లా మనము బాగుపడనివ్వకుండా చేయకూడదండి. ఓకేనా? అంటే పక్కనోడు బాగుపడాలనేది మనం చూడాలి. మనం బాగుపడి బాగుపడకపోని పక్కనోళ్ళు బాగుపడాలనేది మనం ఎప్పుడైనా కోరుకోవాలన్నమాట. అప్పుడే మనకు కూడా మంచి జరుగుతుంది. ఓకేనండి? అలా అయితే చూడండి అంతే. ఇప్పుడు చూడండి, ఒంటరిగా చదువుతారా, ఇప్పుడు గ్రూప్గా చదువుతారా? గ్రూప్గా చదివినప్పుడు ఓన్లీ చదువు మీద మాత్రం మీ కాన్సన్ట్రేషన్ ఉండాలి. అదర్ కాన్సన్ట్రేషన్ పెట్టుకున్నారంటే ఇంకా అది మీ ఇష్టం అండి. జాబ్ తెచ్చుకోవడం కష్టం కదా. అంటే అరే ఆ సీరియల్లో ఇలా జరిగిందంట, ఆ సినిమాలో ఇలా జరిగిందంట, వాడు ఇట్లా ఫైటింగ్ చేసినంట, వాడు ఇట్లా చేశాడంట, ఇవన్నీ మనకు అనవసరం అండి. అంత అనవసరం అది. ఏది ఎప్పుడు సినిమాలు చూడాలో అప్పుడు చూడండి, అనవసరమైనప్పుడు ఎందుకు చూస్తారు, టైం వేస్ట్ కదా. ఇంకా మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, సెల్లులు కూడా పక్కన పెట్టుకుని, సెల్లులు పూర్తిగా అవాయిడ్ చేయమని చెప్పలేదు, పెట్టుకుని ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మీకు దాంట్లో టైప్ చేస్తే మీకు వస్తుంది కదా, ఎన్ని ఏం టైప్ చేసినా వస్తుంది కదా గూగుల్లో. సో అలా చూసి తెలుసుకొని రాసుకోవడం ఇవన్నీ చేస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం అనమాట. ఓకేనండి? ఇలా గ్రూప్ డిస్కషన్ అయితే చాలా ముఖ్యం అండి, చాలా యూజ్ అవుతుంది. సరే ముగ్గురికి ఇలా మీరు గ్రూప్గా కూర్చోవడము కుదరలేదనుకోండి, అప్పుడేం చేస్తారు, సెల్లులోనే గ్రూప్ అంటే సెల్లులోనే మాట్లాడుకోండి. అంటే ఏం చదివినారు, అంటే సెల్లులో అంటే మాట్లాడడం అనవసరమైన మాటలు కాకుండా, నువ్వు ఎలా ఉండవు, నేను ఎలా ఉన్నావు, తిన్నావా పనుకున్నావు ఇలాంటివి కాకుండా, అరే నువ్వేం చదివినావు అన్న క్వశ్చన్స్ అడుగు నేను చెప్పేస్తానని ఆ ఫోన్లో అలానే డిస్కషన్ అయితే చేసుకోండి. ఫోన్లో కూడా ఏం తప్పలేదు కదండి. అంటే అలా మీరు అంటే ఫోన్లో అంటే చెవులో పెట్టుకోకండి, చెవు మరి పగిలిపోతుంది అంతంతసేపు అయితే. స్పీకర్ పెట్టేసి ఆ పక్కన పెట్టేసుకొని మీరు అడగడం అనేది మొదలు పెట్టండి. ఒకరినొకరు ఇలా అడిగితే ఎవరే వీడు బాగానే అడుగుతున్నాడు కాబట్టి మనం కూడా బాగా చదువుకొని మనం కూడా క్వశ్చన్స్ అనేది తయారు చేసుకొని వానికి కూడా మనం చెప్పాలనేది వాళ్ళు కూడా ఉంటుందన్నమాట. ఇలా మీరు ఒకరినొకరు ఇలా ఫ్రెండ్షిప్లో కూడా చూడండి, చదవడం మొదలుపెట్టి పక్కన వాళ్ళకు చెప్తే వాళ్ళు కూడా మనకైతే హెల్ప్ చేస్తారనమాట. అలానే మనం మూగోళ్ళలాగా మనం అట్లానే కూర్చున్నాం అనుకోండి, ఒంటరిగా ఎవరు హెల్ప్ అయితే చేయరనమాట. సో ఇలా చదివితే బాగుంటుందండి. ఓకేనా? సరేనండి, ఇది ఓకేనా? థ్యాంక్ యూ.